సిద్దిపేట జిల్లా బీచేవయం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ వద్ద సేవా హి సంఘటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచేవయం సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కోవిడ్ టీకా యొక్క పనితీరు, టీకా వేసుకుంటే కరోనాని అడ్డుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బీచేవయం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దాబా నరేష్, ఆకారం రమేష్, రూరల్ అధ్యక్షులు అన్నారం సురేష్, బీజేవయం పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, కార్యదర్శి గుర్రం వెంకట్, ఉపాధ్యక్షులు నారాయణరావు పేట, యాదగిరి, మల్లం శ్రీనివాస్, భార్గవ్, శివ, అజయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలో సేవా సంఘటన అనేది భారతీయ జనతా యువమోర్చా జాతీయ శాఖ పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట పట్టణంలో కోవాక్సిన్ సెంటర్ వద్ద ఈరోజు కోవిడ్ టీకా తీసుకునే వారికి భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో మేము వారికి అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కోవిడ్ టీకా యొక్క ఆవిష్కరణ ఎంతైనా అవసరం ఉంది. అది వేసుకుంటే దేశవ్యాప్తంగా కరోనా నియంత్రించవచ్చు అనే ఒక సందేశం కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ మంచి తక్కువ రేట్కే టీకా అనేది ఒక ఉచితంగా పంపిణీ చేయడం వల్ల చాలామంది ఈ కరోనా బారిన పడకుండా వాళ్ళు వేసుకుంటున్నారు టీకా. కావున ప్రతి ఒక్కరూ ఈ టీకా కార్యక్రమాన్ని తీసుకొని 60 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే తీసుకొని ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాల పైవారికి కూడా అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వ సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.